డ్రాగన్ ఫ్రూట్ తింటే గర్భధారణ సమయంలో అబార్షన్ కావచ్చనే భయం ఇప్పుడు విస్తృతంగా వ్యాపించింది. దీంతో గర్భిణిలో చాలా చోట్ల ఈ పండును తినాలంటే భయపడుతున్నారు. బొప్పాయికి దీనికి దగ్గర పోలికలున్నాయని కొందరి నమ్మకం. మొత్తానికి చైనా పండు ఇప్పుడు భయపెడుతోంది. నిజానికి గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఇక గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ తాజా పండ్లను తీసుకోవటం సహజమే. అలా తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇక గర్భిణులు తీసుకునే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ తినాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ సూపర్ మార్కెట్లో విరివిగా దొరుకుతోంది. గర్భధారణ టైంలో డ్రాగన్ ఫ్రూట్ తినటం ఎంతో మంచిది అంటున్నారు ఆహార నిపుణులు. డ్రాగన్ ఫ్రూట్లో ఉండే పోషకాల వల్ల గర్భిణి మహిళలకు అలాగే కడుపులో ఉండే బిడ్డకు శక్తి వస్తుంది. ఆ సమయంలో ఉండే నీరసం డ్రాగన్ ఫ్రూట్ తింటే తొలగిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్లో కాల్షియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్స్, విటమిన్ సి, ఫైబర్, బీటా కెరటిన్ సమృద్ధిగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్లో మంచి కొవ్వులుంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది. అంతేకాదు డ్రాగన్ ఫ్రూట్లో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. డ్రాగన్ ఫ్రూట్లో ఐరన్ రక్తంలో హెమోగ్లోబిన్, రక్తహీనత సమస్య లేకుండా చేయటమే కాకుండా రక్త కణాలు ఆక్సిజన్ను మోసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక పిండం, దాని ఎముక నిర్మాణాన్ని అభివృద్ధి చేయటానికి అవసరమైన ఖనిజాలు, కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి డ్రాగన్ ఫ్రూట్లో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా గర్భిణి స్త్రీలలో దంత సమస్యలు లేకుండా చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ను ముక్కలుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇలా డ్రాగన్ ఫ్రూట్ను ఏ విధంగా తీసుకున్నా అన్ని ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి అన్ని భయాలు మానుకుని గర్భిణీ స్త్రీలు డ్రాగన్ ఫ్రూట్ తినటం ఎంతో మేలు చేస్తుందని చెప్పాలి.